సో ఆ డెత్ గురించి చావు గురించి మనం జ్ఞానం సంపాదిస్తాం, నాలెడ్జ్ సంపాదిస్తాం, పుస్తకాలు చదువుతాం, అందరి దగ్గర నుంచి కథలు వింటాం. ఒకసారి యక్షుడు ధర్మరాజుని ఒక ప్రశ్న అడిగాడు. ధర్మరాజ, యుధిష్ఠిర, ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏది అని. యుధిష్ఠిరుడు వెంటనే జవాబిస్తాడు, స్వామీజీ, ప్రపంచంలో అందరూ చస్తున్నా కూడాను ఈ మానవుడు ఏమనుకుంటా అంటే నేను మటుకు చావని అనుకుంటాడట. దానికన్నా ఆశ్చర్యకరమైన విషయం లేదు అని చెప్తాడు యుధిష్ఠిరుడు యక్షుడితో. ఆల్దో వి సీ డెత్ ఎవ్రీవేర్, వీ థింక్ దట్ వీఆర్ ఆల్వేస్ ఇమ్మార్టల్. దట్ ఫీలింగ్ కమ్స్ ఫ్రమ్ ద ట్రూ స్పిరిచువాలిటీ, ట్రూత్, బికాజ్ యు ఆర్ యాక్చువల్లీ ఇమ్మార్టల్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇమ్మార్టల్. దే డాన్ ద బాడీస్ అండ్ దే లీవ్ ద బాడీస్. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని గృహణాతి నరో పరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సమయాతి నవాని దేహీ. యాజ్ యు థ్రో ఆఫ్ వార్న్ అవుట్ క్లాత్స్ అండ్ వేర్ న్యూ క్లాత్స్, యు థ్రో అవుట్ వార్న్ అవుట్ బాడీస్ అండ్ వేర్ న్యూ బాడీస్. దిస్ ఈస్ ద ఎసెన్షియల్ విజ్డమ్ ఫ్రమ్ భగవద్గీత అండ్ ఫ్రమ్ ఎవ్రీ మాస్టర్. ఎవ్రీ పర్సన్ బికమ్స్ ఎ మాస్టర్ త్రూ మెడిటేషన్ అండ్ ఎవ్రీ మాస్టర్స్ మెసేజ్ ఈజ్ ద సేమ్. You throw off these bodies when they are worn out, when they become old and they get decimated, and you wear new births, new bodies, new births, new lokas. The old dies and the new comes. Baar baar sune, hazar baar sune ki hum shareer nahi balki atma hai. Manam shareeram kaadu atma ani manam తెలుసుకుంటూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, వింటూనే ఉండాలి. ధ్యాన అనుభవాల ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా, సజ్జన సంగతి ద్వారా ఈ పాయింట్ మనం తెలుస్తూనే ఉంటుంది. కనుక ఇంట్లో చావు వచ్చినప్పుడు చావు సహజమే. ఒక పుట్టుక ఎలా సహజమో చావు కూడా అంతే సహజం. పుట్టింది చావక మానదు, చచ్చింది మళ్ళీ పుట్టక మానదు. చచ్చింది మళ్ళీ పుడుతుంది ఇంకొక బాడీ. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోచితం అర్హసి. పుట్టింది చావక మాందు, చచ్చింది మడి పుట్టక మాందు. ఏదైతే తప్పించలేవో దానికి ఎందుకు ఏడుస్తున్నావు నాయన? ఏడ్చేవాడు అపండితుడు అని చెప్పాడు భగవద్గీతలో. దేనికైనా ఏడ్చేవాడు అపండితుడు. నా త్వం శోచితం అర్హసి, నీకు ఏడవడానికి అర్హత లేదు.